అందరికీ కళాభివందనాలు. మా కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటనలు అన్నీ క్రోడీకరించి నా బలగం చిత్రం రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివ సంగ్యం నాలుగు చిత్రం యూట్యూబ్ ఛానల్. మా అన్న లేడు కాదా, పొలం కలిగిట్ట వేయండా. ఏంది అబ్బాలు ఇవ్వలేరే, ఇంత పొద్దయింది నాకు శాతం అయితే లేదు. ఆకలి ఉడుతుని అలుపు కలుతుని ఈ ముగ్గన్నేసారి రాలేరే. ఓ పొరగాను, ఏనే ముసలి పొద్దు పొద్దుగా నీళ్ళొల్లి ఏంటి అంటారే? పొద్దుగా లేకుంటే ముగ్గు పగటి లేస్తారా? ముగ్గైపోతే పొద్దున్నారు కదా, నువ్వు గుడేస్తారు. ఎయిరి ఎయిరి అక్క, అవు మన కర్రబా వస్తా అండి. ఏంది మరదలు, నేను నల్లగుండనా? ఇది గ్యారంటీ బ్లాక్ గోల్డ్ కలర్, లక్షలు వెలివెట్టిన దొరకది. మీరైతే ముగ్గేయిరి. ఏ పో బావా, గొర్రెలు మేకలు ఇవ్వలేదా? ఓ రాజుగా, ఆ గొర్రెలను కొట్ట రాజురా. ఎవరి గొర్రెలు, ఎవరి మేకలు, ఎవరి పొలము? పనికి లేకపోతే కదమే, ఇంకా గట్లు మెప్తారా, పొలాలు మెప్తారా? అబ్బా ఇంత కూడా భయం లేదా? అటు
సంగమగారులు అంత మంచేనా? మంచిగానే ఉన్నాం బాలింగం దాదా. వద్దుకెళ్ళేట పోతారు. కొమరాయి తాతోళ్ళు ఇంట్లో కథ చెప్పడానికి పోతాను. నా పేరు మీద చదివి పేరు. సరే దాదా సరే. ఏంద్ర పోరగాళ్ళు బొత్తుకాలేసి మీ అయ్యమ్మకు ఆసనం ఇవ్వాలని తెలియదారా? బాలింగం తాత మా పొలం పనులు ఏరాలే. మీ సాయి గారికి అయితే నువ్వు అన్ని పనులు నేర్పుతావి, మా అయ్యమ్మ మాకు నేర్పలేదు తాత. అవుగాని ఒక యాప పుల్లతో తవ్వుతేంద్రా, ఈ దిక్కుల ప్రశ్నలతో తవ్వుతారు. ఛీ, మీరేం మనుషులరా? మా ఎప్పుడవుతి ఎవరే వెంకటి? ఏంద్రా వీళ్ళందరం ఆగమాగా ఉరుకుతారు బాగా. ఏమైందిరా తాత? దుబ్బ మీద అంజయ్య కొడుకులు ఆస్తి కోసం కొట్టుకుంటారంట. హలో, అంజయ్య బతుకున్నప్పుడు వీళ్ళు మంచిగా కలిసి ఉన్నారు కదా. చచ్చిపోయినాక నా కొడుకులు ఆస్తి కోసం గిట్ల వెళ్ళిపెట్టుకుంటారు కావచ్చు. అట్లా ఎప్పుడు జరగద్దు. నా కొడుకులు నా బలగం, వాళ్ళందరూ ఎప్పుడు కలిసి ఉండాలి. మా అన్న ఏంది ఎప్పుడైనా హుషారుగా ఉండేటోడు, గిట్లున్నాడు ఏంది? ఏందే అన్న అట్ట రంది కొద్ది ఉన్నావు? ఇగో నీళ్ళావు. చెల్లి, నా కొడుకులు నేను చచ్చిపోయినాక కూడా కలిసి ఉంటారు కదా. ఏందే అన్న ఎన్నెళ్ళు ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? చెల్లి, అంజిగాడు బతుకున్నప్పుడు అని కొడుకులు అందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు చచ్చిపోయినాక ఆస్తి కోసం కొట్లాడుకుంటారే. నువ్వు ఏం బాధపడకన్నా, నీ కొడుకులు అట్లా ఏం చేయరు. సరే కానీ చెల్లి, ఒకసారి వాళ్ళని పిలుచుకురావా.
సరే నువ్వు బాధపడకన్నా నేను అలాంటి విలుసుకత్త. బాపు ఏమైంది ఎందుకు వెళ్తున్నావు? ఏంది మామ ఎప్పుడు లేని ఎలాగి ఇట్లా మాట్లాడుతాను? అరే పెద్దోడు నేను చచ్చిపోయినట్లు కూడా మీరు అందరు ఇట్లా కలిసి ఉంటారు కదా. అదేంది బాపు గట్లెందుకు అంటున్నావే? ఏంది బాపు ఏందే ఈ మాటలు? ఏంది ఏమైంది మీ అన్నకు? అందరు ఇన్నే ఉన్నారు బావా ఏమైంది నీకు? రేపు నేను చచ్చినాక మీరు ఎన్ని కోళ్ళు కోసినా ఎన్ని గొర్రెలు కోసినా నేను తినటానికో తాగటానికో రానురా. అరే మీరంతా నా బలగవురా, మీరు ఇట్లనే కలిసి ఉంటే నాకు ఆత్మతృప్తి అది బిడ్డ. మీరు ఇట్లనే కలిసి ఉండాలి రా. బాపు నువ్వు గట్ల ఎందుకు అంటున్నావే? నేను తప్పకుండా కలిసి ఉండవే బాపు. బాబు బాబు మేము నీ కొడుకులమే బాబు, మేము ఎప్పుడు కూడే ఉంటామే బాబు, కూడే ఉంటామే బాబు. తాత నువ్వు అట్టలకే తాత, నాకు ఏర్పడుతుంది తాత, నువ్వు అట్టలకే తాత. ఒరేయ్ మీ బాపుకు చేతులు చేసి కలిసి ఉంటామని ప్రమాణం చేయండిరా, ఆయన మనసు నిమ్మలమవుతుంది. బాపు మేము ఎప్పుడు కలిసే ఉంటామే బాపు, మేము నీ కొడుకులమే బాబు, మేము నీ కొడుకులం, మేము ఎప్పటికీ కలిసే ఉంటాం బాపు, కలిసే ఉంటాం. బాపు నేను ఊళ్ళో పోయేస్తా, రాంగ్ ఏం తీసుకురావన్నా నీకు? ఏం తెచ్చురా? ఇగో ఒక రెండు అంగి బట్టలు దూతలు చూడదే. సరేనే తీసుకొస్తా. ఏ చిన్నా మళ్ళా మొన్నట్లేక యూరియా బాతాలు మర్చిపోయావు, అందుకని పోయిరా. మంచిగా గుర్తు చేసినవరా, పోయేస్తా. సరే మంచి. Oh, my God.
అరే ఈ డప్పులలో ఫోన్ చేసి రమ్మని చెప్పురా. హలో రాజయ్య, తాత చచ్చిపోయిన ఒక 4 డప్పులు తెమ్మని చెప్పు. ఏమైంది? మనిషికి ఎంతమంది ఉన్నారు? అది ఎంత నిజంగానే కదరా, ఏమైందిరా? ఏమంది అయ్యా, అది తాత చచ్చిపోయాడు. ఏమన్నా పొద్దు పోతుంది ఇప్పుడు కానీ ఇంత పని చేస్తావని తెలియాలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, చుట్టూ బలగాము నాకెంత ఉన్నా, చుట్టూ బలగాము నాకెంత ఉన్నా, తోడు రారు అని తెలియాలేదే, చుట్టూ బలగాము నాకెంత ఉన్నా, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, ఇంత పని చేస్తావని తెలియలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, పట్టు వస్త్రాలు ధరించినోని, పట్టు వస్త్రాలు ధరించినోని, తెల్ల బట్టే నాకు మిగిలినారే, పట్టు వస్త్రాలు ధరించినోని, పట్టు వస్త్రాలు ధరించినోని, తెల్ల బట్టే నాకు మిగిలినారే, పట్టు వస్త్రాలు ధరించినోని, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, ఇంత పని చేస్తావని తెలియాలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, కోట్ల డబ్బు నాకెంతో ఉన్నా, కోట్ల డబ్బు నాకెంతో ఉన్నా, నుదుట రూపాయి తప్ప ఏమీ రాదే, కోట్ల డబ్బు నాకెంతో ఉన్నా, కోట్ల డబ్బు నాకెంతో ఉన్నా, నుదుట రూపాయి తప్ప ఏమీ రాదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, ఇంత పని చేస్తావని తెలియలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, వేల ఎకరాల భూమి నాకున్నా, వేల ఎకరాల భూమి నాకున్నా, ఏడడుగులు గోతిలో ఉన్నా, వేల ఎకరాల భూమి నాకున్నా, వేల ఎకరాల భూమి నాకున్నా, ఏడు అడుగుల గోతిలో ఉన్నా, వేల ఎకరాల భూమి నాకున్నా, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, ఇంత పని చేస్తావని తెలియాలేదే, మాయా మనసా నిన్నిక నమ్మలేదే, మా
మాయ మనస నిన్నిక నమ్మలేరే, మాయ మనస నిన్నిక నమ్మలేరే, మాయ మనస నిన్నిక నమ్మలేరే. దారారి రారారో తారారె తారే రారో బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం చూడని కచ్చింద్రే ఎందరో చూడ కానరాడే బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం చుట్టుముట్టు మందోయ్ బాలింగం చూడని కొచ్చింద్రోయ్ బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం నీ ముఖము కానరాదు బాలింగం నీ నవ్వు చూడరాదు బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం నడిసేటి తువ్వాలు బాలింగం తువ్వ నడువరాదు బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం సేను సెరకలల్లో బాలింగం చేద తీసుకుంటివా బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం బయలెల్లి పోతున్నడే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం చూడనికొచ్చింద్రే ఎందరో చూడ కానరాడే బాలింగం బయలెల్లి పోతుండే బాలింగం బంధువులకు కానరాడే బాలింగం. ఏడో గురి ఏడ్చే ఆయన తిరిగేస్తాడు అయ్యండి, మన స్నానం చేసేస్తాం బాన్ని. పారి పారి స్నానం చేద్దాం. Thank you.
చిన్నప్పుడు అమ్మని నచ్చుకుంటే నన్ను సాయిరా తాత, ఇప్పుడు పొలం గారికి అమ్మని నాకు ఎవరు చెప్తారు తాత, ఎవరు చెప్తారు తాత, ఎవరు చెప్తారు తాత, చంద్రలింగం. మన బాపుకు మన ఇంటికి ఈ ఊళ్ళో మంచి పేరుండదురా, ఈ దినవారం మాత్రం మంచిగా చేయాలరా. ఏమంటావా అన్న? అవురా శివనాథం, నువ్వు చెప్పింది నిజమేరా. సరే అట్లే చేద్దాం. ఏదన్నా మరి ఆ మేకల కాడికి టెంట్ కాడికి వాళ్ళన్న దూలండి. సరే ఇంకా ఈయనే కూర్చున్నారు ఇంద్ర, పెట్టే పెట్టేది ఉన్నది కదా, పోదాం పర్రి. నిజమేనా మామ? గంగాదేవి, ఓ గంగాదేవి, అన్ని తయారు చేసి లానే పొద్దు పోతుంది, పోవాలి. అయిపోయినా అయిపోయినా అత్తన్నా. Wow.
రుద్రలింగం ఏడవక్ ఏడవక్. మీ నాన్న మంచోడు ఉండే, ఏం చేద్దాం? మీ నాయన మంచి పేరు సంపాదించుకున్నాడు ఓళ్ళే, మీరు కూడా మీ నాయన పేర్లు నిలబెట్టాలి. బాలింగం తాత ఎక్కడికి వచ్చినా మంచిగా మందలిస్తుండే, ఇట్లా అయిపోయా. తాత మొన్ననే కలిసి నాకు తాత చచ్చిపోయినట్టు అనిపిస్తున్నాడు, ఇంకా మనతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. అవుగాని లింగమయ్య, రేపటి కార్యక్రమం ఎట్లా చేద్దాం అనుకుంటారు? ఇగో సర్పంచ్ సార్, రేపు ఊరు వాళ్ళు అందరిని పిలుస్తా, అందరు రావాలి. అందరు అత్తనేమో బాబు ఆత్మకు శాంతి చేకూరుతు. సరే సరే, మంచి ఆలోచన. నా వంతుకు సాయంత్రం 2 క్వింటల్ లాంటి బియ్యం పంపిస్తా. సరే సర్పంచ్ సార్. అరే శివనాథం అన్న, రేపు జంగమయ్య గారు రమ్మను. గట్లనే అన్న. ఏమయ్యా, ఒకసారి లోపలికి రా. ఏంటే సత్తమ్మా, ఆ మందులకెళ్ళి గిట్టు పెళ్తీవి? రేపు కార్యమైనాక మనం మనకు మంచి ఇవ్వను. సలేతుందా ఏంది? మా బాబుకి ఇచ్చిన మాట ఏం కావాలి? వాళ్ళకు కాలు చేతులు మంచిగా ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు. నువ్వు వ్యవసాయం చేయగలుగుతావా? రేపు మనకు బిడ్డ ఉన్నది, రేపు ఆమె భవిష్యత్తు ఏమైతుంది? మనం ఏదో షాపర్ లేదన్న పెట్టుకుందాం, మనం వాళ్ళకు మంచి ఇవ్వను. నీకేమైనా తలకాయ తిరుగుతుంది, అప్పిస్తా నువ్వు. అరే ఇక్కడ మందిర గంత మంది వచ్చి రో కార్యం పెట్టుకున్నాం, బాబుకి ఎంత విలువ ఉన్నదో తెలుసుగానే మన ఉంటే. ఏమో బయట కొత్తదట, బయట కొత్తది బయటకు ఎట్లా పోతావే నువ్వు? గంత మంచి మా అన్నలు, వాళ్ళందరూ నిలిచిపెట్టి బయటకు రావనా? ఏంది ఈ లోపలికి వాయే, లొల్లి జరుగుతుంది ఇంట్లో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా అత్త, నేను బిట్టిరి మాటలు ఇది? బాబు పోయి 4 రోజులు కాలేదు, బయట కోదాం, వేరే ఆటగా తిందాం, మన ఆస్తి వచ్చేవాను, ఇవి ఆ మాటలు మాట్లాడేది. అవునే సత్తమ్మ, నీకు ఏమంటే నిన్నేమన్నారు? మా అన్న పోయి 4 రోజులు కాదు, మొదలు చేస్తావా? కుటుంబంలో సిచ్చు. నువ్వు ఇయ్యాలే మా చెప్తావు, ఇవాళ ఉంటావు రేపు పోతావు, రేపు మా పరిస్థితి ఏంటి? ఏంటిది నీ పరిస్థితి? ఏదో ఆస్తి నా అన్నదే. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? మనకి ఎవరు లేరనుకుంటున్నావా? మనకి అన్నలు ఉన్నారు, వదినలు ఉన్నారు, అత్తమ్మ ఉన్నది, మామయ్య ఉన్నారు, మనకి పెద్ద బలగం ఉన్నది. వానికి కాదా నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఏందమ్మా ఈ తోటపల్లిలే మీ మామయ్యకి ఎంత మంచి పేరు ఉందో తెలుసా? రేపు కార్యక్రమం పెట్టుకొని నువ్వు ఎందుకమ్మా లొల్లి పెట్టుకుంటున్నావు? మీ ఆయన వాళ్ళ అన్నదమ్ములు లేరా? వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారో నీకు తెలియదా? ఆ యొక్క కాశీ గయలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘం బాలింగం గారి ఆ యొక్క దశదిన కర్మ రోజున ఆ యొక్క సంఘం వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, బిడ్డలు ఆ యొక్క వటవృక్షం కింద సమర్పయామిన్. ఓం గోవింద గోవింద. ఇల్లంటివి నా ఇల్లు అంటివి నీ ఇల్లు ఎక్కడికి మనసా? ఇల్లు ఇల్లంటివి నా ఇల్లు అంటివి నీ ఇల్లు ఎక్కడిదే మనసా? అల్లంత దూరం వల్ల కాటిలో నీ ఇల్లు ఉన్నదే మనసా? అల్లంత దూరం వల్ల కాటిలో నీ ఇల్లు ఉన్నదే మనసా? వచ్చే నాడు నీవు వెంటే మీ తెచ్చేవు, పోయే నాడు అంతే మనసా? వచ్చే నాడు నీవు వెంటే మీ తెచ్చేవు, పోయే నాడు అంతే మనసా? ఉన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు, భ్రమసేవు ముందుగతిగా నావే మనసా? ఉన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు, భ్రమసేవు ముందుగా నావే మనసా? ఆలు పిల్ల
పిల్లబోటి మనస ఆరు పిల్లలు వంద దమ్ములున్నారు ఆశ వందాబోటి మనస నీదన్న దేహము నిన్ను కాదని పొంగ నీకెవరున్నారే మనస నీకెవరున్నారే మనసా నాలు పిల్లలు అన్న దమ్ములున్నారు నీకు నీవే గాని నీకెవరు తోడు నిజముగా వోచించు మనసా నీకు నువ్వే గాని నీకెవరు తోడు నిజమున యోచించు మనసా ఆస్తి పాస్తుల కొరకు అన్నదమ్ములతో కుస్తీలు పడితీవే మనసా ఆస్తి పాస్తుల కొరకు అన్నదమ్ములతోటి కుస్తీలు పడితీవే మనసా ఇల్లు ఇల్లంటివి నా ఇల్లు అంటివి నీ ఇల్లు ఎక్కడిదే మనసా ఇల్లు ఇల్లంటివి నా ఇల్లు అంటివి నీ ఇల్లు ఎక్కడిదే మనసా అల్లంత దూరం వల్ల కాటిలో నని ఇల్లు ఉన్నదే మనసా అల్లంత దూరాల ఇల్లు మేడల సమ్ములు ఇతర సంఖ్యములు అవి నిత్యమనుకోకే మనసా ఇల్లు మేడల సమ్ములు ఇతర సంఖ్యములు అవి నిత్యమనుకోకే మనసా నీదన్న దేహము నిన్ను కాదనుకోంగ నీకెవరున్నారే మనసా నీదన్న దేహము నిన్ను కాదనుకోంగ నీకెవరున్నారే మనసా దేవుడిచ్చిన చావు తప్పించుకోలేవు నిజముగా వోచించు మనసా పోతీవా బాలింగం ఈ పుణ్యాదినంకాయ ఉత్తురా నీ కొడుకు లింగమయ్యా ఈ దినము ఎటువాయే నా తండ్రి ఏలోక మంది అయ్యో ఓ తండ్రి అన్నవాడు కాదు విన్నవాడు కాదు నిరూపో నిరూపో నిరూపేసానం ఏ రూపంలో నీవున్నా ఏ దిక్కును చక్కని లింగమయ్యాను సల్లంగా దీవించు అమ్మా కొడలు మీ కొడల పేరు ఏం పేరు గంగవ్వ ఓ జీవా ఓ మామా ఈ పుణ్యాదినమందు ముద్దుల కోడాలు గంగమ్మ ఈ దినము వాయే బాలింగం ఏలోక మందిను మా మామ మాకుంటే మాకెంతో దీముండు మా మామ లేనిల్లు దేవులేని ఇల్లా ఏ రూపంలో నీవున్నా ఏది కూను ఉన్నా చక్కని కోడల్ని చల్లంగా అమ్మా నడుపు కొడుకు పేరేం పేరమ్మా జగన్నాథం పోతీవా నా తండ్రి ఈ పుణ్యాదినం ఇంకా అయ్యయ్యో బాలింగం పోయేయా లాగాదు ముద్దురా నీ కొడుకు శివనాథా నీ దినము దారిలే వెతికిండో దిక్కులే వెతికిండు ఈ దిక్కు చూసినా బాలింగం గణరాదు సరస్వతి కొడు పోతీవా ఓ మామా ఈ పుణ్యాదినమందు ముద్దుల కోడాలు సరస్వతం ఈ దినము ఎటువాయే మా మామ ఏ లోక మందిరం అయ్యయ్యో ఓ మామా ఈ పుణ్యాదినం ఇంకా ఏ దిక్కు చూసినా నీ నడికే గడరాదు చిన్న కొడుకు పేరు ఏం పేరమ్మా చంద్రలింగం పోతీవా నా తండ్రి ఈ పుణ్యాదినమందు అయ్యయ్యో బాలింగం ఈ పుణ్యాదినమందు నా తండ్రి నాకుంటే నాకెంతో దిముండు కోడలు పేరు ఏం పేరయ్యా సత్యమ్మ పోతీవా ఓ మామా ఈ పుణ్యాదినం ఇంకా ముద్దుల కోడాలు సత్తమ్మ ఈ దినము ఎటువాయే బాలింగం ఏలోక మందిరం నువ్వచ్చే దారిలే ముసుక పోయాయా నువ్వచ్చే తవ్వాలే బందాయి పోయాయ మా మామ మాకుంటే మాకెంతో దీముండు మనోడు సాయి పోతీవా ఓ తాత ఈ పుణ్యాదినం ఇంకా ముద్దుల మన్మోడు సాయిమో ఈ దినము ఎటువాయే బాలింగం ఎటువాయే మా తాత మాకుంటే మా పోతీవా బాలింగం ఈ పుణ్యాదినం ఇంకా ముద్దుల నీ చెల్లె నర్సవ్వా ఈ దినము ఎటువాయే నాయన్న ఏ లోక మందిను అయ్యయ్యో ఓయన్న అన్న వాడవు కాదు నిరుపు నిరుపు నిరుపే సగదాను చక్కని నర్సమ్మను చల్లంగా దీవించు ఆ యొక్క కాశీ గయాలో ఉన్నటువంటి ఆ యొక్క బాలింగంకు ఆ యొక్క సంఘం వంశంలో ఉన్నటువంటి కడుపులో కొడంలో మనవలు మనవరాలందరూ ఆ యొక్క వడా వృక్షం కింద పప్పు ఉప్పు కూరగాయలు ఆమె ఎంతో స్వర్గారం పెట్టంపే ఏ కరమ పార్వతిపతి గోవిందా.